ఎప్పుడు వీడు మీకు ఏదో పెద్ద ఎగ్జామ్స్ లో పొడి చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా కనబడచ్చు, కానీ అసలు విషయం వేరే దండవే. అది నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. భగవాన్ ప్లీజ్. హలో, అరే టీచర్ వచ్చిందా? లేదురా, రాలేదురా. రాలేదా? సర్లే, వస్తే అప్డేట్. లేదురా, నీకు వచ్చే ఛాన్సెస్ లేవురా. చూసారా మనోడు టీసీ కోసం ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. హలో, అరే టీసీ వచ్చిందా? టీసీ ఏ సర్టిఫికేట్ అండి? ఏం మాట్లాడుతున్నావు ఫోన్ లో? లేదు మమ్మీ, సర్టిఫికేట్ అంటే స్కూల్లో ఎవరు అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అని ఒక సర్వే చేస్తే టీచర్స్ అందరు నా పేరు వేస్తారంట అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ కి. సో ఆ అవార్డు ఎలా రిసీవ్ చేసుకోవాలో మొత్తం ఈ సురేష్ గారు చెప్తున్నాడు. స్కూల్లోనే మనం గుడ్ స్టూడెంట్ కాబట్టి మమ్మీ నాకు అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అనే అవార్డు ఇస్తున్నాడు. అయ్యా మమ్మీ నీ పేరు నిలబెడతాను మమ్మీ, పేరు నిలబెడతాను. అరే సురేష్, టీసీ వచ్చిందా? సరే గానీ నువ్వు అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అంటరా? అదా, అరే కరెక్టే కదరా, నేనేం తప్పు చెప్పాను? నేను అవుట్ స్టాండింగ్ స్టూడెంటే. హో, అవును, క్లాస్ కి రాకుండా నేను ఎప్పుడు బయట ఉంటాను కాబట్టి నేను అవుట్ స్టాండింగ్ స్టూడెంట్. సరే గాని నాకు టీసీ వచ్చిందా? అది చెప్పు నాకు. మెయిన్ అరే నీకు టీసీ ఇక్కడ ఇచ్చే ఛాన్సెస్ లేవురా, మళ్ళీ వచ్చి టార్చర్ పెట్టాలి. చేశాను కదా స్కూల్ కి వచ్చి లాస్ట్ టైం. సరే, మనం లాస్ట్ టైం స్కూల్కి వెళ్ళి చాలా ప్రాంక్స్ అయితే చేశాను, బట్ ఇంకా నాకు టీసీ అనేది ఇవ్వలేదు. మా మమ్మీ ఏమో నాకు మంచి పేరు రావాలి స్కూల్లో అని చెప్తుంది, బట్ మనమేమో టీసీ కావాలని స్కూల్లోకి వెళ్ళి తమాషా చేస్తున్నాం. సో ఐ థింక్ ఇంకా నేను డోస్ పెంచాలనుకుంటా, స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ ఇంకా బాగా ఏడిపించాలనుకుంటా, అప్పుడే మనకి టీసీ వస్తుంది. సో గైస్, నేను మళ్ళీ ఆ స్కూల్కి వెళ్ళి అందరినీ ఏడిపించబోతున్నాను. సో చూద్దాం ఈ సరైన మనకి టీసీ వచ్చిద్దా రాదు అని. సో ఓకే గైస్, సో నేనైతే మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళబోతున్నాను. యాజ్ యూజువల్ ఇది ఇస్ నా సెకండ్ డే. సో ఈ రోజు మాత్రం అందరికి దేత్ర పోషము కూడా. సో ఎలా టార్చర్ పెడతారంటే వీళ్ళు నాకు ఇంటికి వచ్చి మరీ టీసీ ఇచ్చేయాలి, సో మీ అబ్బాయి మాకు వద్దని. సో ఎలాగో మనం మన మమ్మీ అయితే స్కూల్కి అయితే పంపిస్తుంది. ఒకవేళ స్కూల్ వాళ్ళే మనల్ని బయటికి పంపించేస్తే ఇంకా మనం స్కూల్కే వెళ్ళక్కర్లేదు. సో పదండి గాయ, మన స్కూల్ అయితే వచ్చేసింది. సో అదే మన స్కూల్ మెయిన్ డోర్. సో ఇక్కడైతే కారు ఉంది కదా, సో ఈ కార్ని మనం నడపచ్చా? లాస్ట్ టైం అయితే నేను ఈ కార్ని చూడలేదు. సో లెట్స్ సీ ఈ టు ఇంటరాక్ట్. ఓ మై గాడ్, ఈ కార్ని కూడా నడపచ్చా? వావ్, నేను కార్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ కారు ఉందని కూడా చూడలేదు. సో ఈ కార్ని ఒకవేళ స్కూల్ లోపలికి వెళ్ళి దేనైనా గుద్దేస్తే ఏమైనా అవుతుందేమో చూద్దాం. సో వస్తున్నాడు, ఉండండిరా, ఎవరైనా గుద్ది పడేస్తా, జరగండి రా మోటుగా. ఓ సారీ, అరే మోటుగాడిని గుద్దేశాను, దేవుడా ఈ మోటుగాడు నా వెనకాల పెట్టి చంపేస్తాడే. లాస్ట్ టైం నిజంగా ఎంత గట్టి కొట్టాడు గైస్ ఈ మోటుగాడు. ఏడవరా, ఏడు అది సచ్చాడు యదవ. ఒక మనిషిని చంపేస్తున్నా ఈ స్కూల్ వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఈ స్కూల్ ఎంత దారుణమో అర్థమవుతుంది. సో ఈ స్కూల్ని ఏదో ఒకటి చేయడంలో తప్పేం లేదన్నమాట. సో ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే బేసికల్లీ ఐఎమ్ ఏ గుడ్ బాయ్ కాబట్టి నాకు ఎలాంటి బ్యాడ్ థాట్స్ అయితే రావట్లేదు. సో అక్కడ ఒక తొట్టి గ్యాంగ్ ఉందన్నమాట. లాస్ట్ టైం మనం ఒక అక్కడ ఒక గండి ముగ్గురు తొట్టి వాళ్ళు ఉన్నారు కదా, ముగ్గురే కదా, ముగ్గురు తొట్టి గ్యాంగ్ అయితే అక్కడ ఉంది. సో ఆ తొట్టి గ్యాంగ్ని అడిగి టీసీ ఎలా రప్పించుకోవాలో, అంటే అలాంటి ఏమైనా దిగ్గుమాలిన ఐడియాస్ ఉంటే ఏమని అయితే వాళ్ళని అడుగుతున్నాను. లాస్ట్ టైం ఇచ్చిన థాట్స్ అయితే పనిచేయలేదు. సో ఏం చేద్దాం, ఈ టు ఇంట్రాక్ట్. సో ఓకే గైస్, వీళ్ళైతే నాకు ఒక చిన్న ఛాలెంజ్ అయితే ఇచ్చారు. ఈ ఛాలెంజ్ చేయడం వల్ల, అంటే ఇది చేయడం వల్ల టీసీ వస్తుందా అంటే రాదని అనుకున్నాను, బట్ ఇక్కడ త్రో పేపర్ ఎయిర్ప్లేన్ ఇంటి ద గర్ల్స్ డార్మెంటరీ అన్నాడు. సో ఇక్కడ గర్ల్స్ని ఏమన్నా కెలిగితే వీళ్ళు ఏమన్నా పనిష్మెంట్ ఇస్తారేమో ఈ స్కూల్ వాళ్ళు. సో ఎంతైనా ఈ తొట్టి గ్యాంగ్ చెప్పింది కాబట్టి మనం చేయాలి. ఏమో ప్రతి ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసుకోవాలనుకోవట్లేదు గైస్. సో ఇక్కడైతే మాస్టర్ గారు ఉన్నారు. సో నాకు ఇక్కడ ఇప్పుడు పేపర్ ప్లేన్ ఎక్కడ దొరుకుతుంది? సో నా ఇన్వెంటరీలో ఓకే ఆల్రెడీ 4 పేపర్ ప్లేన్స్ ఉన్నాయి. మనోడు ఎంత షార్ప్ అంటే ఆల్రెడీ ఇంటి దగ్గరే పేపర్ ప్లేన్స్ అనేవి చేయించుకొని వచ్చాడు. బట్ గర్ల్స్ ఆ డార్మెంటరీ ఎక్కడ బాబు? ఓకే ఓకే, అక్కడ నాకు యారో చూపిస్తుంది. సో అక్కడే అనుకుంటా. సో ఇప్పుడు నేను ఈ యారోని కరెక్ట్గా విసరాలి గైస్ అందులోకి, ఆ విండోలోకి. సో అదే గర్ల్స్ రూమ్ అనుకుంటా. సో ఇప్పుడు ఈ టు రైట్ ఆన్ పేపరా, ఏం రాద్దాం, ఉండండి.
సో ఏం రాద్దాం అబ్బా అమ్మాయిలకి. సో అమ్మాయిలు తెలిసి చూసినప్పుడు అక్కడ ఏమైనా ఉండాలి కదా, మళ్ళీ డాడీ స్కూల్కి మళ్ళీ రాను కాబట్టి ఎలాగో టీజీ ఇచ్చి పంపించేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ నన్ను మిస్ అవుతారు కాబట్టి నా ఆటోగ్రాఫ్ పెట్టి పంపిస్తున్నాను. సో ఎలా రాయాలి ఏం అర్థం కావట్లేదు. సో దాచుకోండి అమ్మా వందేళ్ళైనా. అరే 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 ఇది ఇక్కడ కాలేదు, ఇది ఇది కాదు ఆటోగ్రాఫ్. ఓకే గైస్ పెండింగ్ అయిపోయింది. సో అంతవరకు రాయగలం మనమైతే. సో మనం ఆటోగ్రాఫ్ అయితే పెట్టేసాం కాబట్టి అమ్మాయిలందరూ భద్రంగా దాచుకుంటారని అనుకుంటున్నాను. సో ఎస్ డన్. సో ఎప్పుడైతే ఆ గర్ల్స్ డార్మెంటరీలో వేసే వేసేయాలి. సో వెళుతుందా వెళుతుందా. సో నాకు గురి అయితే కరెక్ట్గానే ఉంది. సో చూడాలి. ఓకే ఓకే మౌస్తో కంట్రోల్ చేయాలా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే సో సక్సెస్ఫుల్గా నా ఆటోగ్రాఫ్ని అయితే అమ్మాయిల దగ్గర వేసాను. సో ఐ లవ్ యూ అని రాసుంటే టీసీ వచ్చేదేమో, బట్ టీసీ రావడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి కాబట్టి నేను చేసిన ఆటోగ్రాఫ్ని ఇచ్చి వెళ్తున్నాను. ఎవరు నాకు ఇప్పటిదాకా ఆటోగ్రాఫ్ అడగలేదు. సో వీళ్ళైతే అలా పేపర్ వేయమన్నారు కాబట్టి నేను దాన్ని అడ్వాంటేజ్గా యూస్ చేసుకున్నాను. సో ఇంకా రే మళ్ళీ ఏం చేయాలరా మంచిది చెప్పడరా. స్మాష్ అప్ ద ప్రిన్సిపల్ కార్ విత్ ద బేస్బాల్ బ్యాట్. సో ఎస్ మనమైతే ఇప్పుడు ప్రిన్సిపల్ కార్ని స్మాష్ చేసేబోతున్నాం, అది కూడా బేస్బాల్ బ్యాట్తో కొట్టి కొట్టి ఆ కార్ని ముక్క ముక్కలు చేసేద్దాం గైస్. సో బేస్బాల్ బ్యాట్తో కొడితే ఏమవుతుందో చూడాలి. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర అయితే బేస్బాల్ బ్యాట్ ఉందా. సో ఇప్పుడైతే ఆ ప్రిన్సిపల్ సార్ కార్ని ముక్కలు ముక్కలు చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎక్కడ్రా ప్రిన్సిపల్ కార్ ఎక్కడ్రా బడ్డా, నీకు తెలుసా ప్రిన్సిపల్ కార్ ఎక్కడో బడ్డా చెప్పరా, వాడుతూ మాట్లాడుతూ వింటరా. ఏ బేసికల్లా ఐఎమ్ ఏ గుడ్ బాయ్, కొట్టాలనుకోవట్లేదు, చెప్పరా బండా. హలో ఎక్కడ ఎక్కడ ప్రిన్సిపల్ గారి కార్ ఎక్కడుందో తెలుసా, మూడు లెక్క పెడతా చెప్పకపోతే కొట్టేస్తా, మొహం మీద కొడతా చెప్పు. త్రీ మాట్లాడుతుంటే గౌరవం లేకుండా ఎలా వెళ్ళిపోతున్నారు చూడండి. నీకుందిరా నీకుందిరా నీకుందిరా. అరే మళ్ళీ నువ్వు పులిహార కలుపుతున్నావా మళ్ళీ. వీడు మాత్రం పులిహార రాజు అయిపోయాడు గైస్. మా స్కూల్లో ఎవడు పులిహార రాజు అంటే అగండి అగండి చూపిస్తా అగ వీడే పులిహార రాజా. లే ఏడమ్మా పులిహార రాజా వాడు మోసం చేస్తాడమ్మా, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. అది వెళ్ళకపోతే ఇలా పంపించాల్సి వచ్చేది. నో నో టీచర్, సారీ టీచర్, సారీ టీచర్, నో 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 టీచర్, నో టీచర్, నో టీచర్, నో టీచర్. బేసికల్లీ ఆమె గుడ్ బాయ్ టీచర్, మా అమ్మకి నేను ఒక మంచి కొడుకునే టీచర్, ప్లీజ్ ప్లీజ్. అమ్మో బాబోయ్ సో ఆ తొట్టిగా ఎంగేజ్ చెప్పింది గైస్. ఆ రే కొట్టమాకురా టీచర్, టీచర్ పట్టేసుకుంది గైస్. సో ఓకే గైస్ రెండైతే టీచర్ పట్టుకొని లోపలికి అయితే వేసింది. సో ఎప్పుడైతే ఆ ప్రిన్సిపల్ గారి కార్ ఎక్కడ, ఆ ప్రిన్సిపల్ గారి కార్ ఎక్కడ, నేను ఐ వాంట్ టు సీ వేర్ ఇస్ ద ప్రిన్సిపల్ కార్. టీచర్ మీకు ప్రిన్సిపల్ కార్ తెలుసా, మీకు ప్రిన్సిపల్ కార్ తెలుసా, తెలీదా అయితే వెళ్ళండి, నేను మిమ్మల్ని ఏమి చేయను, ఎందుకంటే మీరు ఏమైనా చేస్తే నన్ను ఏమైనా చేస్తారు మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ గైస్ నాగిద్దీ పార్కింగ్ ఏరియా ఎక్కడుందో ఏం అర్థం కావట్లేదు, బట్ ఐ విల్ సర్చ్. సో ఎక్కడైతే నాకు ఎలాంటి కార్ కనబడలేదు. అరే కార్స్ ఎక్కడ ఉంటాయరా, మన స్కూల్లో పార్కింగ్ ఏరియా ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు గైస్. ఓకే దీని మీద పడుకుంటుంటే చాలు. సో నాగైతే స్కూల్ బిల్డింగ్ నుంచి పైన కనబడుతున్నాయి. ఓకే ఫైనల్గా నాకైతే కనబడింది గైస్. భలే జంప్ చేస్తున్నాడు గైస్. సో నాకైతే ఫైనల్గా ప్రిన్సిపల్ కార్ అయితే దొరికిపోయింది. ప్రిన్సిపల్ ఏంటి ప్రిన్సిపల్ నువ్వు ఇంత స్కూల్ ఇంత పెద్ద స్కూల్ ప్రిన్సిపల్ ఇలాంటి డబ్బా కార్లు వాడుతున్నావు, సో ఈ కార్ని నేను డ్యామేజ్ చేస్తాను, ఒక మంచి ల్యాంబర్గిని కానీ బెంజ్ కార్ కానీ ఏదో మంచి కార్ కొనుక్కో. ఇప్పుడైతే ఈ కార్ చితక్కు అదే అందం చేసే టైం వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్దం బద్దలు కొట్టబోతున్నాను. ఓకే అది సచ్చింది ఎస్. ఓకే కొంచెం గట్టి కొట్టాలనుకుంటా. ఓ ఎస్ ఇంకా కొంచెం కొడదాం. ఓ ఒక బాల్ ఈసరిగా ఎలా పడుతుందో అలా పడ్డాడు కదా మనోడు అయితే. అయ్యో బాబోయ్ అయ్యో బాబోయ్ నా హెల్త్ ఏంటో బాబు. ఆ కార్ బ్లాస్ట్ అయినప్పుడు గైస్ నేను లిటరల్లీ ఎంత దూరం పడ్డానో ఏం అర్థం కావట్లేదు. స్కూల్ అయితే నాకు ఇక్కడి నుంచి కూడా కనపడలేదు. ఓ మై గాడ్ ఇక్కడ ఇక్కడ ఏదో కార్ ఉంది గైస్. ఈ కార్ ద్వారా అయితే మనం మన స్కూల్కి అయితే వెళ్ళిపోదాం. నాకైతే నడిచి వెళ్ళడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో స్కూల్కి వెళ్ళడానికి ఎవరిదో కార్ అయితే వాడుకున్నాను. ఈ ఈ ప్రాంతంలో అన్ని ఆరెంజ్ కార్స్ ఉన్నాయంటే గుద్దేద్దాం, గుద్ది పడేయి ఎస్. రే జరగరా నా దారికి అడ్డొస్తే నీ దారి ఉండదు. మనమైతే స్కూల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ప్రిన్సిపల్ గారిని సక్సెస్ఫుల్గా డిస్ట్రాయ్ చేస్తాను గైస్. నాకు ఒక మంచి టీసీ ప్లాన్ ఇవ్వండి రా ఈ స్కూల్ నుంచి తొందరగా బయటపడడానికి. సరే ఇప్పుడు స్కూల్లో మరి పెద్ద కార్ని బ్లాస్ట్ చేశాను అయినా పెద్ద రెస్పాన్స్ ఏం రాలేదు.
సో అరే ఒక మంచి ప్లాన్ ఇవ్వండి రా, చేస్తాను రా. స్టార్ట్ అండ్ విన్ ఏ ఫైట్ ఇన్ ద క్యాఫ్టేరియా. ఓకే, ఒక ఫైట్ అయితే స్టార్ట్ చేయాలి గైస్. క్యాఫ్టేరియాలోకి వెళ్ళి మనమే ఒక పెద్ద గొడవని అయితే క్రియేట్ చేయాలి. సో ఇలాంటివి చేయడం అంటే నాకు చాలా ఇష్టం. వామ్. అండ్ వీడేంటి లాస్ట్, అరే నిన్న కూడా వచ్చినప్పుడు ఇలాగే కూర్చున్నావు రా, అరే వీడికి మాత్రం మాల్ కొండకూడదు. అరే వీడిని ఏం కొట్టిన లగడు గాయ. అరే తగలలేదు. ఎస్, అరే రా పులిహార రాజా, దేవుడా ఈ పులిహార రాజా, పులిహార రాజా నీకు హెడ్ షాటే రాజా. అరే తగలలేదు రాజా నీకు, అరే తగలలేదు రాజా నీకు, రాజా ఇప్పుడు తగిలేదు రాజా నీకు. సచ్చావు రాజా, ఈ పులిహోర రాజా చచ్చిపోయాడమ్మా. ఇంకో పులిహార రాజా ఎవడైనా వచ్చాడా ఈ అమ్మాయితో కలపడానికి, చంపేస్తా. ఈ జాను నాది. ఏంటి జాను ఏమంటావు? సర్లే నేను పులిహార రాజా అయిపోతున్నా, వద్దులే. ఈ జాను నాది కూడా కాదు. క్యాఫ్టేరియాకి వెళ్ళి దుమ్ము దులిపేద్దాం. సో క్యాఫ్టేరియా ఎక్కడుందో ఏం అర్థం కావట్లేదు, బట్ గొడవ అయితే స్టార్ట్ చేయాలని అయితే అర్థమైంది. సో ఇది ఓకే, ఇది ఓకే, ఇది క్యాఫ్టేరియా. నేను ఇంకా లైబ్రరీ అనుకున్నాను బయట నుంచి చూసేపాటికి. సారీ నా మిస్కన్ఫ్యూజన్. సో ఇలాంటి టైంలో గొడవ స్టార్ట్ చేయాలంటే మీరేం చేస్తారు గైస్? ఒక క్యాఫ్టేరియాలో ఉంటే ఇంకా గొడవ ఎలా స్టార్ట్ చేయొచ్చు? చెఫ్ని కొట్టచ్చు. చెఫ్ని కొడితే మన వాడు మనల్ని కొడతాడు. సో పెద్ద గొడవ అవ్వదు, మా ఇద్దరి మీదే పెద్ద గొడవ అవుతుంది. సో పిల్లలందరినీ రెచ్చగొడితే చాలా పెద్ద గొడవ అవుతుంది కదా. ఆ ప్లేట్ని తీసి వాడి మొహానికి వేసి కొడితే వాడు నన్ను కొడతాడు. సో అలా అలా అందరి మొహాల మీద కొడితే అప్పుడు అంటే ఒక గొడవ అవుతుందని నేనైతే అనుకుంటాను. సో లెట్స్ సీ. ఓకే నేనైతే తీసేసుకున్నాను గాయ్. సో ఇప్పుడు ఎవడి మొహం మీద కొడదాం, ఉండండి ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సో వీళ్ళ మొహం మీద కొడదాం. తీసుకోండి తీసుకోండి, అందరినీ కొట్టేదా, అందరినీ కొట్టేస్తా, అందరినీ కొట్టేస్తా. అరే కొట్టేదా అందరినీ, అగో వాడు నన్ను కొట్టాడు నువ్వు వాడిని కొట్టు. అరే మోటు నువ్వు కూడా ఇందులో పాల్గొనరా. అరే బాబు నన్ను కొట్టమాకురా. ఎస్ అందరు కొట్టేసుకోండి, అందరు కొట్టేసుకోండి. ఎస్ కొట్టేసుకోండి కొట్టేసుకోండి. సావండ్రా, ఎవడైనా కొట్టుకోండి సావాలి గాయస్. ఎస్ అందరూ అలా కొట్టుకోండి కొట్టుకోండి కొట్టుకోండి, చచ్చిపోండి. ఓ మై గాడ్, ఈ మోటు గాడు వెనకాల పట్టాడు గాయస్. ఓకే వాడిని ఒక్కడిని చంపితే అయిపోయినట్టే. ఎస్ నా మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మోటు నన్ను కొట్టమాకురా, రే పారిపోతారా. అరే నిజంగా మనమైతే క్యాఫ్టేరియాలో మామూలుగా చచ్చిపెట్టలేదు గాయస్. ఒక్కొక్కడికి దద్దరు వెళ్ళిపోయింది అక్కడ. కొంతమంది అయితే చంపేసుకున్నారు కూడా. సో నాకైతే ఫుల్ హ్యాపీ. సో ఇంకా వీళ్ళు ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేయలేదేమో క్యాఫ్టేరియాలో ఎవడు గొడవ పెట్టాడని. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న వెపన్స్ ఒకసారి ట్రై చేద్దాం, ఉండండి గాయస్. సో లాస్ట్ ఎపిసోడ్ లో స్టికీ బాంబ. సో స్టికీ బాంబ్ తో ఏమవుతుంది ఆయన? సో మోటుగాడికి ఏమన్నా స్టికీ బాంబ్ తగిలిద్దామా? వీడే నన్ను ఎక్కువ టార్చర్ పెడుతున్నాడు. ఎస్ ఎస్ అది ఓకే, చాలా పొగ వస్తుంది గ్యాస్, అంటే భయంకరమైన గ్యాస్ పొగ వస్తుందేమో. అరే రే మోటు గారే అనేసి బాగా, రే ఈ కాళ్ళు మొగ్గుతారు, అరే ఊరిగేరా, ప్రాంక్ రా, అదే ప్రాంక్ రా, అక్కడ అక్కడ కెమెరా ఉందిరా, హాయ్ చెప్పరా, కెమెరా ఉందిరా అక్కడ. టీచర్ టీచర్ కొడుతున్నా టీచర్. ఉందిరా నీ మోటుగా, రారా రారా, అరే రే ఎక్కడరా, పారిపోతాం పారిపోతాం, రారా 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 రారా. అది ఓ మై గాడ్, అయ్యయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో. అరే తొట్టిగా ఇంకేం చేయాలరా? ఓ మై గాడ్. ఎస్ గైస్, ఇప్పుడు నాకు అసలైన మెషిన్ ఇచ్చారు గైస్ వీళ్ళు. ఇప్పుడు అరే ఐ లవ్ యూ రాజా. ఇప్పుడు బ్లో అప్పే ఫైర్ క్రాకర్ అంట ప్రిన్సిపల్. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ మీద ఫైర్ క్రాకర్స్ అనేవి పేల్చాలి గైస్. అంటే నా ఉద్దేశంలో ప్రిన్సిపల్ మీద బాంబు వేయాలన్నమాట. సో నాకైతే హెల్త్ అయితే లేదు. సో నేనైతే ఎనర్జీ డ్రింక్, నాకేమన్నా ఎనర్జీ డ్రింక్ తాగడానికి ఏమన్నా ఉన్నాయా? ఏం లేవా. ఓకే గైస్, నేనైతే నా ఎనర్జీని బూస్టప్ చేస్తాను. సో ఇక్కడున్న ఫిజీ తాగి. సో ఇప్పుడైతే నేనేం చేయాలంటే మన ప్రిన్సిపల్ మీద బాంబ్ అయితే వేయాలన్నమాట. సో నాకు ఇదే చాలా ఇష్టమైన, నేను ఎప్పటి నుంచి ఆ ప్రిన్సిపల్ కానీ లేపేద్దాం అనుకున్నాను. సో ఫైనల్గా ఈ రోజు అయితే దొరికింది. సో ఫైర్ క్రాకర్స్ నా దగ్గర అయితే చాలా ఉన్నాయి. సో ఈ ఫైర్ సో ప్రిన్సిపల్ గారు ఎక్కడ ఉన్నాడో వెతకాలి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడేమో నాకు యారో చూపిస్తుంది. సో ఐ థింక్ ప్రిన్సిపల్ అక్కడే ఉన్నాడు అనుకుంటా. ఎస్ ఎస్ అక్కడే ఉన్నాడా, వస్తున్నారా ప్రిన్సిపల్? ఓకే గాయస్, సో ప్రిన్సిపల్ అయితే ఇక్కడ ఉన్నారనమాట. సో ప్రిన్సిపల్కి ఫైర్ క్రాకర్ పెట్టాలి, ఎలా పెట్టాలి ఏం అర్థం కావట్లేదు. ప్రిన్సిపల్ బయటికి రండి బయటికి రండి, నేనైతే ఏ బాంబ్ వేద్దాం ఇక్కడి నుంచే సెలెక్ట్ చేసుకుందాం. ఉండండి, ఇది ఫైర్ క్రాకర్. ఓకే, ఓ నేను రాకెట్ పెట్టి లేపేద్దాం అనుకుంటాను గైస్. సరే వీడి ఇక్కడ ఫైర్ క్రాకర్ పెట్టమన్నాడు కాబట్టి నేనైతే అసలు రాకెటే అనుకుంటున్నాను. సో ఈ టూ ఇంటరాక్ట్ అంటే వద్దు వద్దు, నాకు తెలుసు ఈ టూ ఇంటరాక్ట్ అంటే ఏమవుతుందో, ఆ చెడ్డి ఇప్పేస్తాడు మనోడైతే. సో అలా జరగడం అయితే నాకు ఇష్టం లేదు. సో ప్రిన్సిపల్ని ఎలా కదపకుండా మనమైతే ఫాలో అవుదాం. సో స్కూల్లో ఇక్కడ బ్లాస్ట్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఓకే. మన ప్రిన్సిపల్ అయితే ఏ రూమ్లోకి వెళ్తున్నాడు, లైబ్రరీ, అసలే సైలెంట్గా ఉండాలి. సో ప్రిన్సిపల్ ఇప్పుడు సైలెంట్గా ఉండే రూమ్ కాస్త ఇప్పుడు చాలా వాయిలెంట్స్గా అయితే మారబోతుంది. సో ప్రిన్సిపల్ కూర్చో కూర్చో ప్రిన్సిపల్ ఎక్కడైనా సరిగ్గా కూర్చో ప్రిన్సిపల్. ఓకే ఇక్కడ నిలబడ్డాడు గైస్ మన ప్రిన్సిపల్ అయితే. సో ఇక్కడ మనం ప్రిన్సిపల్ అయితే బాంబ్ వేయాలి.
అరే రే ప్రిన్సిపల్ వెళ్ళిపోతున్నాడా? ఓ గాడ్, సో ఎక్కడికి వెళ్తున్నాడు గాయస్? ఓ ఇది కరెక్ట్ టైం గాయస్, ఇది కరెక్ట్ టైం. సో స్టూడెంట్స్ ఏ ఉన్నారు, సార్ కూడా వెళ్ళిపోతున్నాడు. ఎస్, వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ప్రిన్సిపల్ మీద ఫైర్ క్రాకర్ వేయాలి. ఈ బాబుని నేను ఇప్పటిదాకా ట్రై చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ప్రిన్సిపల్ మీద అయితే ట్రై చేయబోతాను. సో ప్రిన్సిపల్ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. అరే అరే ప్రిన్సిపల్ మీద పడలేదే, ఓ మై గాడ్. అరే ప్రిన్సిపల్ ఓకే, అరే అరే ఇంకోటి తొందరగా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు. ప్రిన్సిపల్ మీద పడలేదు గైస్. ఓ ఎస్ ఎస్. సో ప్రిన్సిపల్ మీద అయితే నేనైతే ఫైర్ క్రాకర్ వేసాను. సో ఇంకా నన్ను ఎవరు చూడలేదు అనుకుంటా. ప్రిన్సిపల్ ఇంకా చచ్చిపోయాడా? రే స్కూల్కి హాలిడే ఇవ్వండిరా. సో నేనైతే ఫస్ట్ టైం ఈ ఫైర్ క్రాకర్ బాంబ్ని అయితే యూజ్ చేశాను. ఐ థింక్ ప్రిన్సిపల్ చచ్చిపోయి ఉంటాడు. సో నాకైతే చాలా 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 ఆనందంగా ఉంది, ఎందుకంటే ప్రిన్సిపల్ మీద ఫైర్ క్రాకర్ అయితే పేల్చాం, బాంబ్ అయితే పేల్చాం. సో హ్యాపీ దీపావళి. ప్రిన్సిపల్ ఎక్కడో పైన ఉండి ఉంటాడు. ప్రిన్సిపల్ గారు మీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాడు. సో లాస్ట్గా నేనైతే ఈ పేపర్ ప్లేన్ అనేది ఎంత దూరం వెళ్తుందో చూడాలనుకున్నాను. మనం తయారు చేసింది కదా, బావ్ ఇది GTFL హెలికాప్టర్ రైడ్ చేస్తున్నట్టే ఉంది గైస్. సో చాలా స్లోగా అయితే వెళ్తుంది గైస్ ప్లేన్ అయితే, బట్ చాలా మంచిగా అయితే వెళ్తుంది. ఓకే స్కూల్ టెరస్ పైన ఏమంత కావాల్సిన అయితే లేదు. ఓకే బెల్ కొట్టేసారు, ఐ థింక్ వెళ్ళి క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతాయి, బట్ నేనైతే క్లాస్లోకి అయితే వెళ్ళాను గైస్. సో ఈసారి మన ప్రిన్సిపల్కి కొంచెం దివాళి ఎర్లీగానే వచ్చింది. సో ఈ దెబ్బకి చూడాలి ప్రిన్సిపల్ మనకి టీసీ ఇస్తాడో లేదో. సో ఈసారి గ్యారంటీగా టీసీ వచ్చేస్తుందని అనుకుంటున్నాను, అండ్ స్కూల్ వాళ్ళు నన్ను పంపించేస్తారు. ఒకవేళ పంపించకపోయినా నో ప్రాబ్లం, ఇలా ఏడిపిస్తుంటే వచ్చే మజా ఉంది కదూ, వేరే లెవెల్ గైస్, వేరే లెవెల్. సో ఇప్పుడు మీ అందరికి ఏం చేయాలో బాగా తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది, అండ్ ఏ బ్రాంక్ మీకు చాలా బాగా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. సో ఇలాంటి మంచి క్రేజీ ఎపిసోడ్స్ చూడాలనుకుంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. అండ్ ఓకే, మీరు నాకు సజెషన్స్ ఇవ్వడానికి డిస్కార్డ్ ఇన్స్టాగ్రామ్ లోకి జాయిన్ అవ్వండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లే వీడియోతో. అంటిల్ దెన్ బై.